తన పాత ప్రొడ్యూసర్ ఇంకో హీరోతో చేసినా కూడా నేను ల్యాబుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు? అంటే నేను నేర్చుకుంది ఒకటే సార్, ఎన్నిసార్లు ఎంత జరిగినా కూడా మనిషికి మనిషి సాయం లేకపోతే కుదరదు. ఇవాళ మనకు సక్సెస్ వచ్చినా సరే మనకంటూ మనుషులు కావాల్సిందేంగా చేస్తాను సార్. నేను అందరు నాకు నా ఓపిక ఉంటే నేను, వాడు నన్ను విమర్శించినోడైనా శత్రువు అయినా సరే పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తా సార్. నేను పంచుకోవాల్సింది పంచుకుంటా, ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం అండి, నా తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు అండి. ఆ కష్టాలు పడ్డా కూడా భగవంతుడు మా రూపంలో తనకు సాయం చేశారండి. ఇవాళ నేను చేసే ఈ కష్టంలో నా పిల్లలకు ఖచ్చితంగా భగవంతుడు సహాయపడతాడని నమ్మకం సార్ నాకు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు అండి. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు అండి, ఒకటి 3rd క్లాస్ అండి. ఇద్దరిని మామూలు స్కూల్లే సార్, సినిమా అంటే తెలియదు సార్, సినిమాల గురించి మాట్లాడారు సార్ ఇంట్లో. టీవీలో వచ్చే కామెడీ షోలు అవి చూడాల్సిందే చెప్తే సినిమాల గురించి మాట్లాడటానికి లేదు, షూటింగ్లకు వెళ్ళటానికి లేదు. మామూలు స్కూల్, ఒక మామూలు లైఫ్ ఇస్తున్నాను సార్ వాళ్ళకి నేను. అంటే ఇవ్వగలిగినా లేకపోతే ఇవ్వగలిగి ఓకే నేను ఇవ్వగలను. చాలా హ్యాపీగా ఉన్నాను సార్, నా వైఫ్, తన ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్. అంటే అరేంజ్ మ్యారేజ్? లేదండి, లవ్ మ్యారేజ్ సార్. అవునా? లవ్ కా మ్యారేజ్? లవ్ అంటే ఏదో బయటకు తిరిగి అది కాదండి. ఒకసారి కనపడ్డా, ఇద్దరం కలిసాం ఏదో ఫంక్షన్ లో, కలిసిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకున్నారు, వాళ్ళదేమో నిజామాబాద్, మనదేమో గుంటూరు. సో రెండు రాష్ట్రాలు, అలా కలిసిపోయిందండి. అంతేగాని నిజామాబాద్ ఎక్కడ? నిజామాబాద్ ఎక్కడ వాళ్ళు? నిజామాబాద్ సార్ టౌన్. టౌన్? మాది వచ్చి నర్సరావుపేట అండి. ఇప్పుడు ఆయన విజీ గౌడ్ అని ఉన్నారు, వాళ్ళ తోడళ్ళు కూతురు అండి. అవునా? ఎమ్మెల్సీ విజీ గౌడ్ తెలుసు, వాళ్ళ తోడళ్ళు కూతురు. సో ఆవిడ చేసుకున్నారా ఫంక్షన్ లో కలిసి? అంతేనా మీరు అంతే సార్? ఇష్టమైంది, వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు వాళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది అంతే. ఎక్కువ టైం కూడా ఏం లేదండి, టైం తీసుకుంటా పాటలు పాడుకోవటం ఏం లేదండి. ఆఖరికి తనకి ఈ రోజు కూడా షూటింగ్ ఎలా ఉంటుందో తెలియదు అండి, ఈ రోజు కూడా తెలియదు షూటింగ్ ఎలా జరుగుతుంది అనే విషయం. నేను ఫస్టే కండిషన్. అటు నుంచి ఏమైనా ఆర్థిక సహాయం వచ్చిందా మీకు? నా పెళ్ళి కూడా నా ఖర్చులతో చేసుకున్నాను. కొంచెం బలం బాగానే, ఆర్థికంగా బాగానే ఉన్న వాళ్ళ కుటుంబం కదా? వాళ్ళు బాగానే ఉన్న కుటుంబం అండి, కానీ నా పెళ్ళి కూడా నా ఖర్చులతోనే, నాకు ఇష్టమైన తిరుపతిలోనే చేసుకున్నానండి. ఓకే, అంతేగాని నేను కట్నంగా ఒక రూపాయి నేను వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేదండి. నాకు కారు కొనిచ్చారండి వాళ్ళ. ఓకే, కారు కొనిచ్చారండి. ఆ అమ్మాయికి ఏ పెట్టుకున్నారు సార్? అసలు అమ్మాయి పెట్టుకున్నారు, ఆఖరికి నా భార్యకి బంగారం కూడా నేనే పెట్టుకున్నాను. సో ఇండిపెండెంట్ గానే ఉండాలనేది కోరుకుంటారు మీరు? కోరుకోవడం కదా, అలా జరిగింది సార్. అదే అదే, అలా జరిగిందండి, అబద్ధాలు చెప్పకూడదు. అలా భగవంతుడు అవకాశం ఇచ్చాడు, అలా వెళ్ళిపోయింది సార్, అంతే అంతే. మనం ఏదో ఫస్ట్ నుంచి మనకు ఒక ఎయిమ్లు ఉన్నాయి, మనం ఒక కమ్యూనిస్ట్ భావాలు, అలా నేను చెప్పనండి, కానీ అలా జరిగింది సార్. ఆ ఇండిపెండెన్స్ని ఇప్పుడు కూడా కోల్పోలేదండి నేను, ఆ ఇండివిజువల్గానే ఉండాలి, ఇక ఇది కరెక్ట్ ఏమో అని ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు. అందుకే అవకాశాలను అడగలేకపోయాను, ఎవరిని కూడా అడగలేక వెళ్ళిపోదాం, ఇంకా అడగలేము. పూల అడ్డొచ్చిందా? అడ్డొచ్చిందండి బాగా. ఇక అది అలవాటు పెట్టదంటారు కదా, పెట్టదంటారు కదండి. మీరు చాలా మంది ఇక్కడ ఇవాళ పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా నాతో పాటు ఎదిగిన వాళ్ళేనండి, వాళ్ళని కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ నేను ఇప్పుడు పోయి అడగాలంటే వాళ్ళ స్థాయిని నేను దిగదార్చలేను. కానీ వాస్తవాన్ని గుర్తించాలిగా, వాస్తవాన్ని గుర్తించి వాళ్ళు పిలిచిస్తే నేను కాదనేవాడిని కాదేమో. సో వాళ్ళు ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ ఎదురుగా కనపడటానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే వాళ్ళు నన్ను అడిగారు. ఆ ఫీలింగ్ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో, నేను దూరంగానే ఉన్నాను తప్పితే. నేను ఏ రోజు కూడా నన్ను అడిగాడు ఆ డైరెక్టర్, నన్ను అడిగాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇలా నేను ఎప్పుడూ అనుకోలేదండి. నేను మాట్లాడిన కూడా